Hi viewers, welcome to our channel, Mira Rebels. ఇవాళ ఇంకో ఒక నాన్ వెజ్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ములక్కాయ పచ్చి రొయ్యల మసాలా కర్రీ. సో అది ఎలా ప్రిపేర్ చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. ములక్కాయలు, రొయ్యలు, గసగసాలు, అల్లం, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కావలసిన పదార్థాలు చూస్తాం కదా. ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేసేస్తాం ప్రొసెసర్లో. ఫస్ట్ ఏంటంటే మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో దానికి ముందుగా నేను గసగసాలు జార్లో వేసేసుకొని అది కొంచెం పౌడర్ చేసుకోవాలి. గసగసాలని కొంచెం ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదా, దీంట్లో ఆనియన్ ముక్కలు అండ్ జింజర్ గార్లిక్ మొత్తం కలిపేసి పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తున్నాను జార్లో నేను. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసేస్తాను. ఇప్పుడు మనం రొయ్యలు తీసుకొని ముందు అందులో ఉప్పు, పసుపు, కారం అండ్ కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. క్లీన్ చేసేసి ఉంచిన బ్రాన్స్ తీసుకున్నాను. సో వాటర్ లేకుండా తీసుకొని ఇప్పుడు అందులో కొంచెం పసుపు, కారం, సాల్ట్, ఇందులో కొంచెం మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కొంచెమే వేస్తున్నాను. వేసుకొని కొంచెం ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని ఫుల్గా మ్యారినేట్ చేసుకుని సో చూసాం కదా, ఇలా మ్యారినేట్ చేసుకొని మూత పెట్టేసుకొని అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ ఉంచితే ఏంటంటే ప్రాన్స్లో కొంచెం ఉప్పు కారం అవన్నీ పట్టి మనకి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. దీనికి స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకుంటాను. స్టవ్ వెలిగించేసుకొని కొంచెం హీట్ అవ్వగానే ఆయిల్ వేద్దాం. ముందు ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను. సో కొంచెం కర్రీకి ఎక్కువే పడుతుంది ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి. ఇందులో మసాలా వేసేస్తాం. ఇప్పుడు మరీ ఎక్కువ కాగిపోయిన తర్వాత మసాలా వేయకండి, కొంచెం హీట్ అవుతున్నప్పుడు మసాలా వేసుకోండి, లేకపోతే ఫ్రై బాగా మాడిపోతుంది మసాలా. ఇప్పుడే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం, సో దట్ మసాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది త్వరగా. సాల్ట్ యాడ్ చేస్తున్నాము. దీన్ని కొంచెం వేగనిద్దాం. మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ములక్కాయ ముక్కలు యాడ్ చేసేసుకుందాం. ములక్కాయ ముక్కలు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటే పొట్టు పుట్టుకోవడానికి నేను ఇప్పుడే యాడ్ చేసేసాను. సో కొంచెం కుక్ అవనిద్దాం. దీన్ని కొంచెం మూత పెట్టేసుకొని కుక్ అవనిద్దాం. మూత తీసేసి ఒకసారి చూసుకుందాం. సో మసాలా పచ్చి వాసన అంతా పోయిన తర్వాత చూసేస్తాను. ఇది కొంచెం ఫ్రై అవుతుంది. వీటన్న మనం కొంచెం కలుపుకొని రొయ్యలు వేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా,
రొయ్యలు అది ఇందులో వేసేద్దాం. మీకు ఎక్కడైనా మసాలా వేగకుండా అంటుకుపోతుంది అని అనుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నీట్గా కలిపేసాం కూడా. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా ఉప్పు, పసుపు, లేకపోతే మనం రొయ్యలు మ్యారినేట్ చేసుకోవడం వరకే వేసుకున్నాం కదా, కర్రీకి సరిపడా వేసేసుకుంటాం ఇక్కడ. సో దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికాలి. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని స్లోగానే ఉడికించుకోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ టైం పడుతుంది కుక్ అవ్వనిద్దాం. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. మునక్కాయలు ఇంకా కొంచెం గట్టిగా నానా, ఒకసారి కలుపుకొని అవసరమైతే ఇందులో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే అడుగంటుకోకుండా ఉండాలి కదా కర్రీ, కుక్ అవ్వాలి, ఇంకా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా మ్యారినేట్ చేసుకుని ఉంచాను కదా ఆ మసాలా వాటర్ కొంచెం నేను ఇంకా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని స్లో ఫ్లేమ్లోనే ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే లాస్ట్లో గార్నిషింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడే కొంచెం యాడ్ చేసుకున్నాను. మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మూత తీసేసుకొని చూద్దాం. ఓకే, ఇప్పుడు చూసారు కదా మునక్కాయ ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనకి కొంచెం కారం తక్కువ అయితే ఇందులో ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం వేస్తున్నాను. ఇంకా స్పైసీనెస్ తక్కువ తినేవాళ్ళకైతే ఇందాక మనం వేసిన కారం సరిపోతుంది. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇప్పుడు యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు కలిపేసుకుందాం. కారం యాడ్ చేసాం కదా, అది పచ్చివాసన పోయే వరకు జస్ట్ ఒక 1 to 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేసి నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేస్తున్నాను. కారం లేకపోతే అడుగంటిపోతుంది కాబట్టి స్లోగానే పెట్టుకోండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోండి ఒక 1 to 2 మినిట్స్. ఇది ఫుల్గా కుక్ అయిపోయి ఉంటుంది చూసి. ఎస్, సో ఇందులో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా ఉంచాను, దాకా మొత్తం వేసుకోలేదు, వేసేసుకున్నాం కదా. ఫైనల్గా మనం ఇందులో ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ దాంతోపాటు కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వేసుకోకూడదు, చేదు వస్తుంది కాబట్టి కొంచెం. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తాను. ఇది కూడా కొంచెమే వేసాను. సో ఈ అన్నీ ఒక్కసారి కలుపుకొని జస్ట్ ఫ్లేవర్ మొత్తం మిక్స్ అయ్యే వరకు జస్ట్ ఒక 5 సెకండ్స్ ఉంచేసి ఆఫ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం కర్రీ పూర్తిగా రెడీ అయిపోయింది, ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇట్స్ రెడీ టు సర్వ్ నౌ. సో దిస్ ఈస్ మై కర్రీ. చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, ఈ రెసిపీని అసలు మిస్ అవ్వకండి. సో మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా నొక్కేసేయండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.